తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు చొరవతోని ఈ చారిత్రాత్మక నగరం అన్ని రంగాలలో అన్ని హంగులతోని అభివృద్ధి చెందుతుంది. అందులో ఇప్పటికే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా అయింది, ఐటీ హబ్గా అయింది, మరి హెల్త్ హబ్గా కూడా అయింది. రాబోయే రోజులలో ఒక టూరిస్ట్ హబ్గా ఏర్పాటు చేయాలని టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నాం. మరి నగర ప్రజలకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందియాలి. మరి పిల్లలతో కూడా బ్రహ్మాండంగా తల్లిదండ్రులు వచ్చి ఒక మంచి వాతావరణంలో గడపాలని చెప్పి ఇప్పటికే 66 కాలనీలు, 66 పార్కులు, ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్తోని, ఉదాహరణకు యువకుల కోసం సైక్లింగ్ పార్క్, పిల్లల కోసము చిల్డ్రన్స్ పార్క్, అదేవిధంగా మరి బటర్ఫ్లై పార్క్, ఈ తీరుగా అనేక రంగాలు, ఫిష్ పార్క్, ఈ తీరుగా పెట్ పార్క్ కూడా, ఇక్కడ పెట్ పార్క్ కూడా ఉంది. మరి ఈ తీరుగా ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్తోని ఏర్పాటు చేస్తూ మరి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి మరి మ్యూజికల్ గార్డెన్ కూడా పునరుద్ధరించి ఇప్పుడున్నటువంటి యువకులకు, ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు మరి ఇది ఉపయోగపడే విధంగా కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. అదేవిధంగా పెడల్స్టల్ బోటింగ్తో కూడా ఇక్కడ ఈ కుంటలో మరి బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఐటీ హబ్ అయింది కాబట్టి మరి దేశ విదేశాల నుంచి కూడా ఐటీ ప్రొఫెషనల్స్ వస్తున్నారు కాబట్టి మరి వారు వచ్చినటువంటి సందర్భంలో బిజినెస్ కోసము మరి ఒక కన్వెన్షన్ సెంటర్తో పాటు ఒక స్టార్ హోటల్ కూడా నిర్మాణం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది హైదరాబాద్కు దీటుగా ఈ నగరాన్ని అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఏటా కూడా ఘనంగా, వైభవంగా, ఎంతో చారిత్రాత్మక ఈ ఒడ్డపల్లిలో చివరి శ్రావణ మాసం చివరి ఆదివారం రోజుల నిర్వహించుకోవటం అనవాయితీకి వస్తుంది. అయితే ఈసారి కొంత ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే రోడ్డు కూడా కొంత పనులు వేగవంతం అయినప్పటికీ కూడా మరి పండుగ సందర్భంగా అది అందుకోలేక పూర్తి కాలేకపోతుంది. మరి అది అనుగుణంగా మరి వస్తున్నటువంటి భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఇటు ట్రాఫిక్ వాళ్ళు కానీ మరి ల్యాండర్ పోలీసు కానీ, అదేవిధంగా ఇది కార్పొరేషన్ నుంచి మరి శానిటేషన్ వ్యవస్థ కానీ అర్జెంటుగా ఈరోజు చేయాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా లైటింగ్ ఈరోజే ఏర్పాటు చేయాలి, నిన్ననే చేయమని చెప్పిన ఇంకా జరగలేదు, లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మిగతా భక్తులు కూడా వస్తున్న సందర్భంలో వాళ్ళకు కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలి. మరి తొడ్డపల్లితో పాటు అనేక కాలనీల వాళ్ళు కూడా రేపు చివరి రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి అధికారికంగా కూడా జరిపే ఈ కార్యక్రమం మీ అందరు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లష్కర్ బోనాలతో మరి ప్రారంభమై ఈ శ్రావణ మాసం చివరి ఆధ్వర్యంలో ఇది ముగుస్తుంది కాబట్టి ఇది అధికారికంగా జరిగే పండుగ కాబట్టి అధికారులందరూ కూడా జర మీరు శ్రద్ధ వహించి భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఒడ్డపల్లి ప్రాంతం అంతా కూడా ఒక గ్రామీణ వాతావరణం ఉంటుంది, మరి అందరం కూడా కలిసి ఉంటాం కాబట్టి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీ వాళ్ళు గత 2 రోజుల క్రితం కూడా, 2 వారాల క్రితం కూడా అది వాళ్ళు మొక్కులు అప్పచెప్పుకోవటం జరిగింది. ఈ చివరి రోజున కాబట్టి పెద్ద ఎత్తున వస్తారు. దయచేసి అధికారులందరూ కూడా మీ మీ పనుల్లో నిమగ్నమై ఈరోజే సాయంత్రం వరకు మళ్ళీ నేను వస్తాను. మరి లైటింగ్, ఈటింగ్, శానిటేషన్ అంతా కూడా ఉండాలి. రోడ్ విషయంలో కూడా ఇంకా పనులు అవుతున్నాయి కాబట్టి కాంట్రాక్టర్ వచ్చిందా అచూత్ నువ్వు కూడా కూర్చో. దయచేసి వెహికల్స్ ఎక్కడ వరకు వస్తాయి చేసుకోవచ్చు, చాలా సంతోషం. అక్కడి నుంచి ఇటు వస్తుంది. గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఈ రథం తీస్తున్నారు కాబట్టి మరి ఆ సందర్భంగా మరి రోడ్డు ఉపయోగించుకోవచ్చా లేదా ఎక్కడి నుంచి ప్రారంభించుకోవాలి, ఎక్కడ ఇది అది హోటల్ హోటల్ బలహారాలు వస్తాం కాబట్టి మరి అది ఇబ్బంది కాకుండా రోడ్ అంతా కూడా దయచేసి ఇంకేమైనా ఉంటే కూడా వెళ్ళి చేసే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కాకుండా, భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా చూడాలని కోరుకుంటాం. ఇంకేమైనా సూచనలు ఉంటే అధికారులు చెప్పండి.